మీ బిఫోర్ మ్యారేజ్ ఒక ఎప్పుడైతే వర్ష గారిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు ప్రేక్షకులకి, ఆ తర్వాత ఒక టూ ఈవెంట్స్ లో చూసాము. కట్ చేస్తే ఇప్పుడు మీ డాన్స్ ప్లస్ లో మీతో పాటే ఆమెను కూడా ఒక ఎట్లా అంటే కొత్తగా చూస్తున్నాం. ఆమె చీర కట్టు కొత్తగా పెట్టారు, పాపం తెలుగు అట్లా కొంచెం క్యూట్ క్యూట్ గా రష్మి గారు మాట్లాడితే ఎలా ఉంటుందో కొన్ని కొన్ని అట్లా అనిపిస్తుంది. తను మాట్లాడుతూ ఉండే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసి డాన్స్ ప్లస్ లో కూడా పెట్టారు. సో ఆవిడ ఫీలింగ్ ఏంటి చెప్పినప్పుడు, ఒప్పుకున్నారా వెంటనే లేదా మీరు ఒప్పించారా? లేదు, అర్ష కూడా చాలా షై. యాక్చువల్లీ ఎప్పుడు కెమెరా ముందు మాట్లాడడం అనేది తక్కువ. ఈ క్రెడిట్స్ అంతా మన ఓంకార్ బికాజ్ ఆయనే ఆపోజిట్, ఆయనకు వచ్చింది ఓంకార్ గారికి. ఆయన ఇలాంటివే కొంచెం థింక్ చేస్తుంటారు కదా, యూనిక్ గా థింక్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ పిలిచేసి మాకు మమ్మల్ని మీటింగ్ లో ఇలా ఇలా అనుకున్నప్పుడు నేను అవునా చేస్తా అని అడిగి, వర్ష వాజ్ ఎక్సైటెడ్ బాగుంటుంది నేను చేస్తాను, కానీ ఏదో ఒక భయం ఎలా ఎలా ఉంటుంది తెలియదు. బికాస్ ఫస్ట్ టైం షీఈస్ డూయింగ్ స్టేజ్ పైన అండ్ షీ డిడ్ గుడ్ యాజ్ ఒక కామెడీ జోన్. అంటే ట్రాక్ ఏదైతే అనుకున్నా అది వర్కౌట్ అయింది. అండ్ చాలా పెద్ద వాళ్ళు కనెక్ట్ అయింది, మా మధ్య చూస్తూ ఉంటారు చాలా మంది ఫ్యామిలీస్ బాగా ఫ్యామిలీస్ కి తన ఫస్ట్ తన కట్టు తన ఇంట్రో చిన్న పిల్లలాగా ఏడవడం కూడా ఎంత క్యూట్ గా ఏదో లాగా ఒక ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం మార్చేస్తారు. ఆమె సెగ్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది, చాలా మంది చెప్పారు థాట్ బాగుంది. ఎస్ అండ్ వర్ష కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది, ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది కొంచెం అందరితో. సో హ్యాపీ. మీ ఫ్యామిలీలో అలా చూస్తున్నప్పుడు మీ ఇద్దరిని ఒకటే ప్రోగ్రామ్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ లో కావచ్చు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి మాస్టర్? వాళ్ళు హ్యాపీ, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఇంట్లో అలాగే చూస్తూ ఉంటారు. వర్ష స్టేజ్ మీద రాదు ఇంట్లో అలాగే ఉంటుంది. యాక్చువల్లీ అది ఒరిజినల్ క్యారెక్టర్ అది. సో చాలా ఫన్నీ ఫన్నీగా కిడ్డీసే వర్ష. సో వాళ్ళ ఫ్యామిలీలో చాలా మా ఇంట్లో అయితే మా అమ్మ మా ఫాదర్ మమ్మల్ని చూస్తూనే ఉంటారు అలవాటు. బట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మకి కొంచెం కొత్తగా ఇవన్నీ స్టేజ్ పైన అని దే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. వెరీ హ్యాపీ అండ్ చాలా ఎంజాయ్. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏంటి ఎప్పుడు ఏడుస్తుంటాను స్టేజ్ పైన అడుగుతుంది. ఆల్ గుడ్.